हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूसारा एंत स्मोकी चाला बहुत वेदर अच्छे चाल कूल इंका व्लॉग मे अतमूल इंटे इंका बेर्री अल्लरी पनल चूस एंत अल्लरीो पिलगाड़े जो पापा जो अयो अदा पापा पापा जो कोट एड़ती जो कोट जो पापा जो अदा अदा अचो ఏయ్ భయమైతలే ఏం చెప్తుందా చూపి అది ఏంటిది చూపి చూపి పాపడమా పాపడ కరెంట్ పోయినా అసలు భయపడతనే లేడు లైట్ వేసేదా కూడా భయపడతలేడు నవ్వుతుండు నీ అబ్బో నా కొంచెం ఇయ్యమా వెళ్ళ బెర్రీ హా బుక్ పెట్టావా నాకు ఒకటి థ్యాంక్ యూ సో మచ్ నాన్న లవ్ యూ నాని బెర్రీ ఏ ఏం చేస్తున్నా తింటారు కళ్ళకి ఎత్తున్నావు తిను ఖరాబ్ చేయక రామల నువ్వే తింటావు ఎక్కువైనాయా ఫుడ్ ఎక్కువైందా ఏ ఇది చూడు బెర్రీ బెర్రీ ఏం చేస్తున్నావు ఫుడ్ ఎక్కువైందా తిను ఎందుకు చూచి మొత్తం దీంట్లో వేస్తున్నాడు ఇవ్వ ఇవే అల్లరి పండ్లు రోజు బ్యాడ్ బాయ్ నిన్న మాట్లాడు జోగొట్టు పాపని జోగొట్టురి జోగొట్టురి పాపని ఎత్తుకో పాపని ఎత్తుకో ఎత్తుకో ఎట్లా అంటారు మంచిగా ఎత్తుకున్నాడు వేరే పాపను మమ్మీ ఎట్లా ఎత్తుకుంటుంది నిన్ను పాపకి పో పాపని పాపకి పో పాపకి పో పాపని అయ్యో పడతావు పడతావు వెరే అడ అవుతాడా ముందు కూర్చుంటే సారా కూర్చోమంటే కూర్చోడు కూడా కూర్చోడంట హ్యాండిల్ పోయి పట్టుకుంటాడట ఇంకా మేము అత్త మాల ఇంటికి వచ్చేసినాము చామంతి పూలు చూసారా ఎన్ని పూసినాయో పోయినాసరే మీకు లాగ్లో ముగ్గలు ముగ్గలు ఉండే ఇప్పుడైతే మొత్తం పూసినాయి రోజ్ ఫ్లవర్స్ కూడా ఫుల్ ఉన్నాయి ఇవన్నీ తెంపుకోవాలి అన్నీ తెంపుకొచ్చుకున్నాను నేనైతే దేవునికి పెట్టడానికి కానీ ఇక్కడ వడ్లతో ఎట్లా ఆడుతున్నారో చూడండి ఏంటి అవి ఏంటి అవి తెలుసా నీకు అవేంటియో తెలుసా తాతయ్యడి తాత 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 దా దా చూసారా వడ్ల కాండే ఉంటాడంట అయినా కానీ ఆ చేతిలో చూసారా కొన్ని వడ్లు పట్టుకొని ఇంకా లోపలికి వస్తున్నాడు ఇక్కడ మా అత్తమ్మ వచ్చేదానికి ముందే అక్కడ చికెన్ కడిగి ఇంకా లోపలికి వచ్చి ఉల్లిగడ్డలు తీసుకెళ్ళి కట్ చేయడానికని ఉల్లిగడ్డలు అక్కడ పెట్టుకుంది నవ్వుతుండా
తాతయ్య బిస్కెట్ తెస్తుండు, తాతయ్య దగ్గరకో నానే. బండి పోదాంపా బండి. బుయ్ బుయ్ ఇంకున్నాయట, ఇంకా తీసుకొస్తాంపా. ఇంకున్నాయి బిస్కెట్ సైడ్, ఇంకున్నాయట. తింటావా? తిను అవా, చుంచి వారేసే ఉంటుంది. తిను, కొంచెం కొంచెం పెట్టుది, తింటాడు. తాత తినిపిస్తాడు. తిను నువ్వు. ఇక్కడ అత్తమ్మ అని కట్ చేసి ఇచ్చింది. నేను పోపు పెట్టేశాను చికెన్ కర్రీ కోసము. చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నా, లైట్గా సూప్ పెట్టిన అంతే. ఈ మ్యారినేషన్ ఏమంటే మామూలుగా పెరుగు ఉండాలి. పెరుగు ఉంటే చికెన్ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ముందుగా పోపు పెట్టి ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి బగారా అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ కెమెరా సెట్ చేసుకున్నా నేను. అక్కడ సెట్ అవ్వట్లే వెనకాల షుగర్ది బాక్స్ ఉంటుంది కదా, అది పెట్టి సెట్ చేసిన. ఫోన్ ఎక్కడ కింద పడుతుంది అని భయం వేసింది, కానీ ఇప్పుడు మంచిగా అయితే వస్తుంది. సో ఇక్కడ పోపు అయితే అన్నీ పెట్టేసి ఇంకా వాటిని ఫ్రై చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే మ్యారినేషన్ గురించి మాట్లాడుకుందాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ కర్రీ చాలా సూపర్గా వస్తుంది. మ్యారినేషన్లో ఏం వేసానంటే ఉన్నాయి వేసుకోవచ్చు, పెరుగు మెయిన్గా ఉండాలి. పెరుగు, పసుపు, కారము, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ అయితే ఏం వెతుకుతున్నా అంటే లవంగాలు యాలకుల కోసము. ఇక్కడ మా అత్తమ్మ కవర్లు ఉన్నాయని చెప్పింది, తీసి ఇంకా దంచి పోపులు వేసి కలిపేసిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం సూప్తో చాలా యమ్మీగా రెడీ అయిపోయింది. ఇక్కడ ఎట్లా ఆడుతున్నారు చూడండి. మళ్ళా బెర్రీ బేరీ మొత్తం మీద పోసిండు వడ్లు. వద్దురా అంటే ఇంటలేడు. బెర్రీ ముల పెడుతుందిరా. అవు చూడు ఎట్లా అంటాడు, గజ్జి చూడు. బెర్రీ, ఓ బెర్రీ, బెర్రీ ముల పెడుతుంది నాని. ఓ బెర్రీగా అన్నది అది.